टेंशन पड़ता महा इपड़े मंगलसूत्रा बैठक मैडम असलो देवड़ा बाबू कुछ स्पीड का पोनी ये वेंदी नाको अर्थं कावट्लेदु मेडम इंजन लेदो प्रॉब्लम वच्चिनट्टुंदि मेडम मनं वेल्लेदि मंगलसूत्रं तीसुकुरावडानिकि इला जरगटं सेंटिमेंटल गा चिराकु तेप्पिस्तुंदि तेलुसा सारी मेडम इंकोसारि इला जरगकुंडा चूसुकुंटानु मेडम सरे इप्पुडु एं चेद्दां कार बागे वरकु नेनु इक्कडे निंचोवाला
లక్ష్మి బండి అక్కడ ఆపేసేయి. ఇలా దాక్కునేంతకాలం ఆడతావో నేను చూస్తానరా. నువ్వు బట్టలు మార్చుకుంటావా నాకేం తెలుసు. ఏదో నేను బావా దొంగ పోలీస్ ఆడుకుంటున్నాను. నేనేమో వచ్చి ఇక్కడ దాక్కున్నాను. మీ ఇద్దరు ఏమైనా చిన్న పిల్లలా దొంగ పోలీస్ తొక్కుడు పిల్ల ఆడుకోవడానికి? అయినా నువ్వు కావాలనే వచ్చావు కదా. అవును కావాలనే వచ్చాను. ఏం చేస్తావు నిన్ను? అది అలా కంట్రోల్లో ఉండు. రే ఏంటి ఏం చేస్తావు అంటున్నాను.
మనిద్దరం ఇంత దగ్గరగా ఉండేది, నువ్వు ఈ సగం చీరని ఇలా పట్టుకుని ఉంటే అందరూ ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు? అల్లుడు మంచి బాహుబలి అనుకుంటారు. అనుకుంటారు అనుకుంటారు. ముందు నువ్వు బయటికి పద. దామిని తలుపు తెరు. ఏ దామిని, రాక్షసి పెళ్లి కానివే, అప్పుడు నీ పని చెప్తా. పెద్దక్కని చూడాలనుంది. నాకు కూడా అలాగే ఉంది దామిని, కానీ అక్కిక్కడ లేదు కదా. తను వస్తానని చెప్పి ఇప్పటికీ 3 సార్లు రాలేదు. అసలు నా పెళ్ళి అక్క గుర్తుందా? దామిని, మనం తనతో ఫోన్లో మాట్లాడదాం, ఖచ్చితంగా పెళ్లికి రమ్మని చెప్దాం. అలా కాదక్క, వీడియో కాల్ చేసి మాట్లాడదాం. అలాగైనా అక్కను చూసినట్టుంటుంది. సరే, ఇప్పుడే చెయ్యి. అయ్యో, పిల్లలిద్దరూ వాళ్ళ అక్కను చూడాలని తాపత్రయపడుతున్నారు. ఆ అక్క ఎప్పటికీ తిరిగి రాదని వీళ్ళకెలా చెప్పాలి? దామిని మహా వీడియో కాల్ చేస్తున్నారు, ఇప్పుడేం చేయాలి? ఇదేంటి, అక్క మన ఫోన్ కట్ చేసింది. తను బిజీగా ఉందేమో దామిని. ఎప్పుడు బిజీయేనా? కాస్త కూడా రెస్ట్ తీసుకోదా? కనీసం చెల్లెళ్ళు ఫోన్ చేసినప్పుడైనా లిఫ్ట్ చేయాలి కదా. దామినికి బాగా కోపం వచ్చేసి ఉంటుంది, వెంటనే కాల్ చేయాలి. అరే, చిన్నపిల్లలా గొడవ పెడతావేంటి? అక్క ఏ పరిస్థితిలో ఉందో ఏంటో మనకేం తెలుసు? అదిగో అక్క ఫోన్ చేస్తుంది. హలో దామిని. అదేంటక్క, నేను వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా నార్మల్ కాల్ చేసావు. అబ్బా, పెళ్లికి ముందే నన్ను చూసేద్దాం అనుకుంటున్నారా? అదేం కుదరదు. అదేంటక్క, ఇప్పుడు నేను బాగా స్లిమ్ అవుతున్నాను. నేను పెళ్లికొచ్చినప్పుడు పెళ్లి కూతురు ఎవరా అని అందరూ ఆశ్చర్యపోవాలి. ఓ, అదా నీ ప్లాను? ఎవరందంగా ఉంటారో చూద్దాం. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అక్క. మేం కూడా స్లిమ్ గా తయారవుతాం. మన ముగ్గురులో అసలు పెళ్లి కూతురు ఎవరా అని వెతుక్కోవాలి. అందుకే నేను ముందు మీకు కనిపించడం లేదు. ఓహో, సరేనమ్మా, నేను ఉంటాను, కొంచెం అర్జెంట్ మీటింగ్ ఉంది. ఓకే అక్క, బాయ్. బాయ్. అక్కతో మాట్లాడేదాకా గొడవ గొడవ చేసావు, మాట్లాడగానే వెంటనే కూల్ అవుతావు. ఏంటో అదేంటో, అక్కతో మాట్లాడితే చాలు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రోజీ గారు అపర్ణలా ఎవరినో మాట్లాడటానికి ఏర్పాటు చేసినట్టున్నారు. అందువల్ల అక్క బ్రతికే ఉందని అనుకుంటున్నారు. ఈ పిచ్చి పిల్లలకి నిజం ఎప్పుడు తెలుస్తుందో. మాట్లాడేదాకా గొడవ గొడవ చేసావు, మాట్లాడగానే వెంటనే కూల్ అవుతావు. ఏంటో అదేంటో, అక్కతో మాట్లాడితే చాలు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
వాళ్ళ అక్క కోసం ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళకి నిజం చెప్పాలి. ఆ నిజాన్ని దాచి చాలా పాపం చేశాను. ఇప్పుడు పెళ్లి కూడా చేస్తే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. క్షమించడు. ఇప్పుడే వెళ్ళి ఈ నిజాన్ని మహాకి దామినికి చెప్పేస్తాను. చెప్పేస్తాను. ఆంటీ, త్వరగా పెళ్లి చేసేస్తే మేమిద్దరం కలిసి హనీమూన్కి వెళ్ళిపోతాం. సింధూర్ బా, కంగారు పడకు. దేనికైనా టైం రావాలి. బావా, ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఆ టైం ఎప్పుడు అని అడుగుతున్నాను. అబ్బా, ఏంటా తొందర, అన్ని కబుర్లే ఆంటీ. నిజంగా నా మీద అంత ఇష్టమేమి ఉండదు. ఎంత మాట అన్నావు దామిని, నీకోసం ఏం చేయమంటావో చెప్పు. ఇప్పుడే వీళ్ళందరి ముందు తాలికడేనా? వద్దురా, ఈ పెళ్లి జరగకూడదు. జరగకూడదు. ఏంటిది, మీరు తాగారా? పెళ్లి సందడిలో ఎంజాయ్మెంట్ కోసం తాగుంటారులే, వదిలేమో. ఎంజాయ్మెంట్ కోసం తాగలేదు, కొన్ని నిజాలు దిగమింగటం కోసం తాగాను. మా రోజీ గారు, మీరు పచ్చి నిజాలు దాచేసి ఈ పెళ్లి జరిపిస్తున్నారా? పచ్చి నిజాలా? ఏంటండి ఆ నిజాలు? ఈ సుదర్శన్ తాకిన మైకంలో నిజం చెప్పేలా ఉన్నాడు. ఇప్పుడెలా? సుదర్శన్ గారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇప్పుడేం మాట్లాడద్దు. లేదు రోజీ గారు, ఈ గుండె పరువు నేను మోయలేను. వెంటనే ఇది చెప్పేయాల్సిందే. యాడి డాడ్, చెప్పేయాల్సిందే. ఆంటీ వద్దని చెప్తున్నారు కదా, వినరే, పదండి వెళ్దాం. యాడి పదండి లోపలికి, రెస్ట్ తీసుకుందరు. కానీ రండి డాడ్. లేదు, నేను ఈ విషయం చెప్పే తీరాలి. ఏమైంది అంకుల్, ఏం చెప్పాలి? దామిని, అమ్మా దామిని, మీ అక్క అపర్ణ పెళ్లికి వస్తుందని మీరెంతో ఆశతో ఎదురు చూస్తున్నారు, కానీ మీ అక్క రాదమ్మా. ఏంటి, మా అక్క రాదా? రాదు. సుదర్శన్ గారు, ఆంటీ అంకుల్ ఏదో చెప్తున్నారు కదా, చెప్పనివ్వండి. ఏమైంది అంకుల్, చెప్పండి. ఏం చెప్పబడ్డావుతండి, అక్క అపర్ణ మా అక్క.
అంకుల్ ఏంటి మీరనేది అవునమ్మా ఏంటమ్మా ఆయన చెప్పేది నిజమా మా అక్క చనిపోయిందా మామల్లే మా అక్క చనిపోయింది మేం చేసిన అవమానాలు తట్టుకోలేక మా అక్క చనిపోయింది